నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవంటీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, చిల్కానగర్ డివిజన్లోని కళ్యాణ్పురి మెయిన్ రోడ్ టర్నింగ్ పాయింట్ హోటల్ నుండి టీచర్స్ కాలనీ వరకు సుమారు 1.5 కిలోమీటర్ల పొడవు, 2,90,00,000 వ్యయంతో సీఆర్ఎంపీ సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు ఉప్పల్ శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి. చిల్కానగర్ గవర్నమెంట్ స్కూల్ పక్కన పాండ్ వీధిలో మస్జిద్ వీధిలో నూతన సీసీ రోడ్లను ఉప్పల్ గౌడ సంఘం శ్మశాన వాటికలో కాంపౌండ్ వాల్, గేట్, బోరుకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా బీసీ సైల నాయకులు నాగభూషణ గారిని, వీరభద్రం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. పుచ్చకయ్యలు వీరభద్రం గారిని వేదిక మీదకి రావాల్సిన రమేష్ రెడ్డి గారిని జిల్లా కాంగ్రెస్. అందుకనే మీకు సౌకర్యాలు కల్పించటం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయటం, ఖమ్మం జిల్లాని చూసి మిగతా జిల్లాలు అభివృద్ధి చెందేటట్టుగా మా ప్రయత్నం ఉంటది తప్ప ఎక్కడా తల వంచేటటువంటి ప్రశ్నే రాదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. శ్రీనివాసరెడ్డి గారు జరిగిన చరిత్ర అంతా చెప్పారు, అవతల వాళ్ళు మాట్లాడే మాటలన్నీ చెప్పారు, వాళ్ళు చేసిన నిర్వాహకం అంతా చెప్పారు. మళ్ళీ నేను దాన్ని పొద్దాక వెళ్ళదలుచుకొని లేదు. వాళ్ళు రైతు బంధు ఎగ్గొడితే ముఖ్యమంత్రి గారు భద్రాచలం వచ్చినప్పుడు, అయ్యా 7,656 కోట్లు గత ప్రభుత్వం రైతు బంధు ఎగ్గొట్టి వెళ్ళింది, మాకెట్లన్నా ఇవ్వాలి అని చెప్పి అడిగాం. ఆయన మూడో రోజుకే రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి రైతు బంధు ఖాతాల్లోకి 7,655 కోట్ల రూపాయలు ఒకే రోజు జమ చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా ఇందాక రెడ్డి గారు చెప్పారు 1,00,000 రూపాయలు కూడా ఎగ్గొట్టి వెళ్ళిపోయారు. 5 సంవత్సరాలు రుణమాఫీని గురించి మాట్లాడలా, ఎన్నికలు వస్తున్నాయని చెప్పి హైదరాబాద్ రింగ్ రోడ్డుని తాకట్టు పెట్టి సగం వేసి ఎన్నికలు వచ్చినాయి మా వల్ల కాదని చెప్పి వెళ్ళారు. అవి కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఇవ్వమని చెప్పారు. వాళ్ళు ఎగ్గొడితే ఎగ్గొట్టారు. 5 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరైతే అప్పు తీసుకున్నారో ఆ అప్పును కూడా మనమే కడదాం, అందరి లెక్కలు తీసుకోమని చెప్పారు. మేము బ్యాంకులన్నింటినీ అడిగాం. రాష్ట్రంలో ఉన్నటువంటి 42 బ్యాంకులను అడిగితే మాకు 42,00,000 మంది మీ రైతులు మాకు అప్పున్నారు, వాటికి అన్నిటికీ 31,000 కోట్లు కడితే సరిపోతుంది, మీరు అవి కడతారా కట్టరా అని మమ్మల్ని అడిగారు. ఒకేసారి కడతాం, ఈ పంట కాలంలోనే కడతాం, ఈ సంవత్సరమే కడతామని చెప్పి ముఖ్యమంత్రి గారు మాటిచ్చారు.